దప్పటడుగు వేశామన్నా, పొరపాటును దప్పటడుగు వేశామన్నా, రౌడీలకు రాజ్యమిచ్చి తగా పట్టమన్నా, రౌడీలకు రాజ్యమిచ్చి తగా పట్టమన్నా. చల్ నువ్వు ఒక్కడే వేల సైన్యమై అన్నావో చంద్రన్న, గట్టి రెప్పలా మము కాచినవు మా ధైర్యం నీవన్నా. మేము 6 కోట్ల మంది ఆంధ్రుడం, చంద్రన్న వెంట రామధనుడం, తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం నీ గెలుపు దాకా గెలుపు తీర్చుకో, తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం నీ గెలుపు దాకా గెలుపు తీర్చుకో. తెలుగోటి వెలుగు నీవు ఓ మా చంద్రన్న, మీ విలువేంటో ఇప్పుడే మాకు తెలిసిందన్నా. నరగరేసి బతికారులే, బీదల బిడ్డలు అంతా లక్షల జీతాలు తెచ్చారులే, ఈ యముడి పాలన వచ్చాకానే వలసలు వెళ్ళిపోయారే, మొండి గోడల మధ్యన పాపం ముసలోళ్ళంతా మిగిలారే. ఉండగండలా నువ్వు ఉండగా అన్నావో చంద్రన్న, కౌరవుల్ని ఎక్కి తొక్కుతా మా ధైర్యం నీవన్నా, నీ రాకతోటి మళ్ళీ రాష్ట్రమే కలకలలాడే నన్నా, ఈ తెలుగు నేలవే కన్నులై నీకై చూస్తుందన్నా. తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం నీ గెలుపు దాకా గెలుపు తీర్చుకో, తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం నీ గెలుపు దాకా గెలుపు తీర్చుకో. తెలుగోటి వెలుగు నీవు ఓ మా చంద్రన్న, మీ విలువేంటో ఇప్పుడే మాకు తెలిసిందన్నా. చేతులతో రాష్ట్రాన్ని ఇస్తున్న కష్టాలు పడ్డావులే, దిక్కుతో చని ఆంధ్రుల కై ఉక్కు మనుషల్లే నిలిచావులే, నలభై ఏళ్ళ నీ అనుభవమే మాకే ఊపిరి పోసిందే, ముళ్ళ మీద నువ్వు నడిచి రాజధానికి రంగులు పూసావే. అర్రే 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 అన్నపూర్ణ ఆంధ్ర మాతని నీ భుజములు మోసాయే, 6 కోట్ల ఈ ఆంధ్రుల తొలి పొద్దై పొడిచావే. చక్కని పాల దేశం పార్టీని బలపరచండి, భవిష్యత్తు గ్యారంటీ ఉంటుందనే విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయేదానికి, గడప గడపకు తీసుకుపోయేదానికి మేము ముందుకు వచ్చినాము. ఇది చంద్రబాబుతోనే సాధ్యము. అంటే సంక్షేమం ఒకటే కాదు, సంక్షేమము అభివృద్ధి రెండు చంద్రబాబుకు రెండు కళ లాంటివి. సంక్షేమమును అసలు మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తీసుకొచ్చినాడు మొట్టమొదటి చంద్రబాబు. 1999లోనే దీపము, డ్వాక్రా మహిళలు వీటన్నిటిని తీసుకొచ్చి సంక్షేమాన్ని అత్యద్భుతంగా తీసుకుపోయి చంద్రబాబు సొంత బలంతో గెలిచిన సందర్భం అది. దాని తర్వాత మిగతా వాళ్ళు కూడా సంక్షేమాన్ని ముందుకు అందరూ అలవాటు దాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. బట్ ఆద్యుడు చంద్రబాబు ఈ రోజు కూడా అంతకు మించిన సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చి ఆడబిడ్డ పథకం అని, దీపము, వీటన్నింటిని, బస్సు ప్రయాణము, ఇవన్నీ అన్నింటినీ తెలియజేయడం కోసం మేము ఇంటింటికి వెళ్తూ ఉన్నాము. ఇది ఒక్కటే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఇప్పటికి కనీసం మనకు రాష్ట్రం లేక, మనకు రాజధాని లేక పునారి వెళ్ళిపోతూ ఉన్నాం. మనకి రాష్ట్రం రాజధాని ఎవరిదో మనకు అందరికి ఎవరికైనా తెలిసినా, ఏదైనా ఫిక్స్డ్ ఉందా? పోనీ రాజధానిలో ఒక్క ఇటుక అయినా కానీ, ఒక గంప మట్టి కానీ, ఒక గంప సిమెంట్ పూసినది ఏమైనా సందర్భం ఉందా? ఎక్కడ అభివృద్ధికి నోచుకోవడంలే. కాబట్టి చంద్రబాబు అయితేనే అభివృద్ధి, సంక్షేమము రెండు రెండింటినీ ముందుకు తీసుకోగలిగే నాయకుడు. కాబట్టి ఈసారి చంద్రబాబును బలపరిచి మనం చంద్రబాబును అధికారంలోకి తీసుకొని రావాలనే ఉద్దేశం ప్రతి గడపకు ప్రతి ఇంటికి తెలియజేయాల్సి దానికోసం మేము ఇంటింటికి వచ్చాం. 45 రోజులు ప్రోగ్రామ్ పార్టీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి 45 రోజులు కంటిన్యూగా పొద్దుటూరు మండలాలు కంప్లీట్గా చేయాలనే ఆలోచనతో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ప్రచారం చేస్తున్నాము.
ఈ ప్రచారంలో టౌన్ టౌన్ కు సంబంధించిన వాళ్ళు పట్టణానికి సంబంధించిన అందరూ పాల్గొంటారు. ఏది ఏమైనా కూడా ఈ 2024 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావాలా, ఈ రాష్ట్రం ఇప్పటికే మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అధోగతి పరైపోతుంది. ఇప్పటికే ధనబలంతో అందరూ మదమెక్కి అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతున ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు అందరూ విపరీతంగా దోచుకుంటున్నారు. కాబట్టి ఈ దోపిడీకి మనం అడ్డుకట్ట వేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. కాబట్టి మేము ఈ 45 రోజుల ప్రోగ్రామ్ను రెగ్యులర్గా కంటిన్యూగా చేస్తూనే ఉంటాం.